హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే చాలామందికి అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే మొబైల్ సిగ్నల్ అనేది సరిగా రావట్లేదు, నెట్ సిగ్నల్ అనేది. దీనికోసం ఏంటంటే సింపుల్గా మీరు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మీరేంటంటే వేరే మీకు ఏదైతే టవర్ బాగా వస్తుందో ఆ సిమ్కి అయితే మీరు పోర్ట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. దానికోసం ఏంటంటే మీరు సింపుల్గా మొబైల్లో ఎలా పోర్ట్ అనేది పెట్టుకోవాలో మీరైతే చెప్తాను. దీనికోసం ఏంటంటే మీకు ఆఫ్ ప్రాసెస్ అనేది మొబైల్ అవుతుంది, మిగతా ఆఫ్ ప్రాసెస్ అనేది మీరు దగ్గరలో ఉన్న స్టోర్కి అయితే వెళ్ళి చేపించుకోవాల్సి వస్తుంది. ఆఫ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఇక్కడ మీకు 1900కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయండి. కాల్ చేసి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు దానికి ఒక మెసేజ్ అనేది పంపించొస్తుంది, లేదా మీరు డైరెక్ట్గా అయినా మెసేజ్ పంపించచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ మెసేజ్ ఏం చేస్తారంటే మీరు పోర్ట్ అనేసి పెట్టండి. పోర్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏ విధంగా టైప్ చేస్తారంటే ఈ విధంగా పోర్ట్ అనేది వేసి పెట్టేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి వాళ్ళకి మెసేజ్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళైతే రెండు మెసేజ్లు అయితే మీకు పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ యూపీసీ కోడ్ అనేది మనకైతే పంపిస్తారు. ఈ కోడ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే సింపుల్గా మనం అయితే వేరే సిమ్కి అయితే పోర్ట్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా కోడ్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక 24 అవర్స్లో ఏంటంటే మీ కస్టమర్ కేర్ నుంచి మీకు అయితే కాల్ రావడం జరుగుతుంది. ఆ కాల్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీరు ఎందుకు కన్వర్ట్ కావాలనుకుంటున్నారనేది క్వశ్చన్ అడుగుతారు. ఒకవేళ మీ ప్రాబ్లం సాల్వ్ అయితే మీరు పోర్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రాబ్లం సాల్వ్ కాకుంటే అయితే సింపుల్గా మాకు టవర్ మాకు వచ్చేసి మాకు సిగ్నల్ రాలేదని మీరు సింపుల్గా మీరైతే వేరే సిమ్కి అయితే పోర్ట్ పెట్టుకోవచ్చు. మీరైతే కస్టమర్ ఆడికి షాప్ దగ్గరికి వెళ్ళేసి ఈ యూసీ నెంబర్ అనేది చూపిస్తే వాళ్ళైతే సింపుల్గా మీకు పోర్ట్ అనేది చేసేస్తారు. ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను అందించాను అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి.